బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో మాస్టర్ మైండ్ తాహాను లో కీలక సభ్యుడిగా అనుమానిస్తోంది ఎన్ఐఏ ఓ అగ్ర నేతతో సంబంధాలున్నట్లు కొన్ని ఆధారాలు సేకరించింది తాహా ట్వంటీ ట్వంటీ టూలో మంగళూరు కుక్కర్ బాంబ్ కేసులో నిందితుడిగా ఉన్నాడు దీనికి ఐసిస్ నగదు సమకూర్చినట్లుగా అనుమానిస్తున్నారు రామేశ్వరం కెఫేలో బాంబు మంగళూరులో కుక్కర్ బాంబు పేలుడు ఘటనల్లో నిందితులు అబ్దుల్ మతీన్ తహా ముసావిర్ హుసేన్ షజీబ్ల విచారణను జాతీయ తనిఖీ దళం తీవ్రం చేసింది బాంబు పేలుడు ఘటన నిందితులు మహమ్మద్ సారీఖ్ కెఫేలో పేరుడుకు సంబంధించి అరెస్టు చేసిన అనుమానితులను వేర్వేరుగా విచారణ చేస్తున్నారు ప్రధాన నిందితులను విడివిడిగా కలిపి విచారణ కొనసాగించారు తమిళనాడులో రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో జరిగిన పేరుడు ఘటనలో మరణించిన ఐసిస్ అనుమానిత తీవ్రవాది జమేష్ ముబిన్ కు సంబంధించిన వివరాలను వీరు నుంచి రాబట్టేందుకు ప్రయత్నించారు ఇప్పటికే కోరమంగళంలోని తాహా ఇంటిని తనిఖీ చేసింది ఎన్ఐఏ తాహా రెండు వేల ఇరవై రెండులో మంగళూరు కుక్కర్ బాంబ్ కేసులో నిందితుడిగా ఉన్నాడు దీనికి ఐసీస్ నగదును సమకూర్చినట్లు అనుమానిస్తున్నారు ఇక అదే ఏడాది శివమొగ్గలో జరిగిన పేలుళ్లలో కూడా హస్తం ఉన్నట్లు తేలింది అంతకుముందు రెండు వేల ఇరవైలో అల్ హింద్ మార్డ్యుల్ కేసులో కూడా ఉన్నాడు దక్షిణ మధ్య భారత్లో జరిగిన అనేక ఉగ్రవాద కేసులతో సంబంధం ఉన్న కర్నల్ అనే వ్యక్తితో తాహా టచ్లో ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించింది ఎన్ఐఏ మార్చి ఒకటిన బెంగళూరు వైట్ రామేశ్వరం కేఫ్ లో బాంబు పేరిని ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు